అందరికీ నమస్కారం। ఈ రోజుటి మన కథ విడాకులు పార్ట్ 2, రచయిత కిషోర్ కుమార్ గారు। ఇక స్టోరీలోకి వెళితే మధుని ఇంటికి పంపించిన తర్వాత నేను కూడా నా శ్రీమతి శశితో భోజనం చేసి కాసేపు మాట్లాడుకొని పడుకున్నాము। గతమంతా ఒక మారు కళ్ళ ముందు మెదిలింది। సంజయ్ మంజరిలా పెళ్లి దృశ్యాలు కళ్ళ ముందు కదులుతుంటే అవన్నీ క్రోడీకరించుకుంటూ న్యాయపరంగా వాటిలోని విషయాలను విశ్లేషించుకుంటూ గతంలో నుంచి ప్రస్తుతానికి వచ్చాను। ఎలాగూ 5 అయింది, ఇక నాకు నిద్ర పట్టదు। శశిని పడుకోమని చెప్పి నేను నా ఆఫీస్ రూమ్లోకి వచ్చి కూర్చున్నాను। ఇక ఈ సమస్యకు విడాకులే పరిష్కారం, అది ఎలా అన్నది ఆలోచించాలి। ఇలా ఆలోచనలు సాగుతూ ఉంటే సంజయ్ నుంచి వాట్సాప్ కాల్। హలో అంకుల్, చెప్పు సంజయ్, ఏంటి సంగతులు అన్నాను। అంకుల్, మిమ్మల్ని డిస్టర్బ్ చేయట్లేదు కదా అన్నాడు। లేదు సంజయ్, చెప్పు, నీ గురించే ఆలోచిస్తున్నాను। ఇప్పుడే మంజరిని ఫ్లైట్ ఎక్కించాను అంకుల్, స్ట్రైట్ ఫ్లైట్ దొరకలేదు, అందువల్ల టైం ఎక్కువ పడుతుంది। రేపు ఉదయం 10 గంటలకు హైదరాబాద్ చేరుతుంది। దారిలో ఖర్చులకు కరెన్సీ ఇచ్చాను, మీరు చెప్పినట్లు తన మాటలు రికార్డ్ చేశాను। తన ఇష్టానుసారమే ఇండియాకు వెళుతున్నట్లు, నా బలవంతం ఏమీ లేనట్లు, నా వల్ల కానీ నా పేరెంట్స్ వల్ల కానీ తనకేమీ సమస్య లేనట్టు, కేవలం తల్లిదండ్రుల బలవంతం మీద పెళ్లి చేసుకొని నాతో పెళ్లి ఇష్టం లేక కాపురం చేయలేక వెళుతున్నట్లు చెప్పింది। ఇది సరిపోతుందా అంకుల్ అని అడిగాడు సంజయ్। వెరీ గుడ్ సంజయ్, ఈ సంభాషణ సరిపోతుంది। ఇప్పటికీ నీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ అదే, తన ఈమెయిల్ ఫేస్బుక్ ఓపెన్ చేసి చూసావా, అందులో ఏమన్నా ఉన్నాయా అని అడిగాను। అవి చాలా ఇబ్బందిగా ఉన్నాయి అంకుల్, అందులో ఇద్దరి మధ్య రోజువారీ జరిగిన సంభాషణ, వాళ్ళు కలిసి ఉన్న ఫోటోలు చాలా ఉన్నాయి। మీకు ఈమెయిల్ ఫేస్బుక్ లాగిన్ పాస్వర్డ్స్ పంపిస్తాను, న్యాయపరంగా మీకు ఎలా అనుకూలమైతే అలా తీసుకోండి అని చెప్పాడు। సరే సంజయ్, నాకు వాట్సాప్ చెయ్యి, నేను మొత్తం చూసి అందులో ఏమి అవసరమైతే అవి చూస్తాను। ఇది ఒక అమ్మాయి జీవితానికి సంబంధించిన విషయం కదా, విడాకులు పరిష్కారమైన తనకు తన జీవితానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలి అన్నాను। యు ఆర్ రైట్ అంకుల్, ఇక మీ ఇష్టం, తనతో నా జీవన ప్రయాణం ముగిసినట్లే। ఎందుకంటే తను ప్రియుడితో చేసిన ముచ్చట్లు, వారిరువురు ఉన్న ఫోటోలు చూస్తే ఇక మేము కలిసి జీవించడం అసాధ్యం అని ఎవరికైనా అర్థమవుతుంది। నా అదృష్టం ఏమంటే నా జీవితానికి తను హాని తలపెట్టిన మీ అందరి బ్లెస్సింగ్స్ వలన నేను సేవ్ అయ్యాను। సంజయ్ గొంతులో కొంచెం ఆవేశం కొంచెం కోపం చోటు చేసుకున్నాయి। అవును సంజయ్, నేను మీ డాడీ కూడా అదే అనుకున్నాము, రెప్పపాటులో నీకు ప్రమాదం తప్పింది, ఆ విధంగా నీకు ఎంతో మేలు జరిగింది, కాకుంటే నాదొక మనవి అన్నాను। అయ్యో అదేంటంకుల్, మీరు ఎలా చెప్తే అలా, చెప్పండి ప్లీజ్ అన్నాడు సంజయ్। ఈ విషయం గురించి నీవు ఎటువంటి ఆలోచన చేయకుండా, మనసులో బాధ అలాంటివి ఏమీ పెట్టుకోకుండా కూల్గా ఉండు, అదొక్కటే నా సైడ్ నుంచి నీకు రిక్వెస్ట్ అన్నాను। తప్పకుండా అంకుల్, ఇందులో నా తప్పేమీ లేదు, అందువల్ల నేను ఇక దీని గురించి ఆలోచించను, తన జీవితం తన ఇష్టం అన్నాడు సంజయ్। అతని మాటల్లో ఎంతో పరిణితి కనిపించింది నాకు। మళ్ళీ తనే అన్నాడు, తనకు ఏ ఇబ్బంది లేకుండా విడాకులు వచ్చేట్లు చూడండి అంకుల్, నా వైపు నుంచి అదే స్పెషల్ రిక్వెస్ట్। సరే సంజయ్, రేపు మంజిరా పేరెంట్స్ని ఎయిర్పోర్ట్కి రమ్మన్నాను, వీలుంటే వాళ్ళ తరపున వాళ్ళను కూడా తెమ్మన్నాను। ఎమోషన్లో ముకుందరావు కూతురి మీద ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు కదా, అందుకని మంజరిని తన పేరెంట్స్కి అప్పగిస్తాము, నేను మీ డాడీ కూడా ఎయిర్పోర్ట్కి వెళుతున్నాము, నీ స్పెషల్ రిక్వెస్ట్ ప్రకారమే అంతా చేస్తాము, ఆ అమ్మాయికి ఏ ఇబ్బంది లేకుండా మీ ఇద్దరికి విడాకులు మంజూరు అయ్యేట్లు ప్రయత్నిస్తాను, ఇది నా హామీ అని చెప్పాను। మెనీ మెనీ థ్యాంక్స్ అంకుల్ అని చెప్పాడు సంజయ్। ఈమెయిల్ ఫేస్బుక్ లాగిన్ పాస్వర్డ్ వాట్సాప్లో పంపాడు। సరే అవన్నీ మళ్ళీ చూద్దాం అనుకుని యోగా చేసేందుకు లేచాను, స్నానం చేసి టిఫిన్ తిని 9ంటికి ఆఫీస్ రూమ్కి వచ్చాను। నాది గ్రౌండ్ ఫ్లోర్లో ఆఫీసు, ఫస్ట్ ఫ్లోర్లో రెసిడెన్స్ పెట్టుకున్నాను అనుకూలంగా ఉంటుందని। అప్పటికే ఆఫీస్ రూమ్లో జూనియర్స్ బిజీగా ఆ రోజు కోర్టు ఫైల్స్ చెక్ చేస్తున్నారు। ఎవరి కోర్టు మ్యాటర్స్లో వాళ్ళు చూసుకుంటున్నారు. కేసులన్నీ డిస్కస్ చేసి ఏవి ఎలా చేయాలో అందరికీ వివరించి చెప్పాను. ఇవాళ రేపు కొంచెం బిజీగా ఉంటాను, కోర్టుకు రాను అని చెప్పాను. 10 గంటలు అయింది. అందరూ కోర్టుకు బయలుదేరి వెళ్ళారు. ఆఫీస్ రూమ్లో ఒక్కడినే ఉన్నాను. కంప్యూటర్ ఆన్ చేసి సంజయ్ పంపిన ఈమెయిల్ ఓపెన్ చేశాను. ఈమెయిల్ మంజరి పేరు మీద కాక అపూర్వ పేరు మీద క్రియేట్ చేసి ఉంది. అంటే ఫేక్ ఈమెయిల్ అన్నమాట. ఎవరికి అనుమానం రాకుండా అలా చేశారు. ఈమెయిల్ హ్యాంగ్అవుట్స్లో చూస్తే చాలా మేటర్ కనిపించింది. ఇరువురి నడుమ జరిగిన సంభాషణ అది. ఇంకొక సైడ్ ఈమెయిల్ బావా అనే పేరుతో ఉంది. అంటే మంజరకి తన ప్రియుడికి మధ్య జరిగిన చాటింగ్ అన్నమాట. మాట్లాడుకునే తెలుగు భాషని ఇంగ్లీష్లో టైప్ చేసి ఉంచారు. పాపం తెలుగు టైపింగ్ అంటే టైం ఎక్కువ తీసుకుంటుంది కదా, అందుకని ఆ సంభాషణ ఊహించలేనంత అసహ్యంగా ఉంది. చదువుతుంటే పడక గదిలో చేసే శృంగారమంతా వర్ణించలేని రీతిలో ఇద్దరి మధ్య సంభాషణ జరిగింది. న్యాయస్థానంలో కేసు గట్టిగా నిలబడాలంటే అడ్వకేట్ ఇలాంటివి పూర్తిగా చదివి వాటిలో ఆధారాలు సేకరించి కోర్టు ముందుకు తేవాలి. జుగుప్సాకరంగా ఉన్న చాలా వరకు చదివాను. ఒకరోజు సంభాషణ ప్రింట్ కూడా చేశాను. 10 పేజీలు వచ్చింది. అలా 4 సంవత్సరాల నుంచి సంభాషణ జరుగుతుంది. అవి మొత్తం ప్రింట్ చేయాలంటే కొన్ని వేల పేజీలు కావాలి. ఎవిడెన్స్కు అంత అవసరం లేదు. మరి అసహ్యకరమైన సంభాషణను ఎంచుకొని ఓ 30 పేజీలు ప్రింట్ చేశాను. ముందుగా మంజీరా తల్లిదండ్రులకు చూపించేందుకు ఆ సంభాషణలలో మంజీరా ప్రియుడు అసలు పేరు మురళీకృష్ణగా కన్ఫామ్ అయింది. అంటే నేను మొదటి నుంచి అనుమానిస్తున్న వ్యక్తి ఇతనేనన్నమాట. మంజీరా మురళీకృష్ణ సంభాషణలో చాలా వివరాలే ఉన్నాయి. మురళీకృష్ణ మంజీరా విజయవాడలోని ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకున్నారు. మురళీకృష్ణ మంజరి కంటే 1 సంవత్సరం జూనియర్. మంజీరా 2వ సంవత్సరం బీటెక్ చదివేటప్పుడు ఒకరోజు కాలేజీలో మెట్లు దిగుతుంటే మురళీకృష్ణ ఆమెకు ఎదురుగా మెట్లు ఎక్కుతూ మెరుపు వేగముతో ఆమె పెదాలపై ముద్దు పెట్టాడు. అక్కడి నుంచి మొదలైంది మంజీరా మురళీకృష్ణల ప్రేమగాథ. మురళీకృష్ణ ప్రేమలో వేగం పెంచుతుంటే మంజీరా అంతకంటే వేగంగా తమ ప్రేమలో ఫాస్ట్గా గెలిచి ఎంతో గర్వంగా ఫీల్ అయింది. చదువులో అందరికంటే ఫాస్ట్గానే ఉంది. మంచి మార్కులు కూడా తెచ్చుకుంది. డిగ్రీ అయిపోయినా తన బావ అదే మురళీకృష్ణ కోసం ఎంటెక్ చేరింది. క్యాంపస్ సెలక్షన్ వచ్చినా కూడా ఎక్కడికి వెళ్ళలేదు. కుటుంబ పరంగా చూస్తే మురళీకృష్ణ వాళ్ళది బాగా దిగువ మధ్యతరగతి కుటుంబం. మంజీరా వాళ్ళది మధ్యతరగతి కుటుంబం. మంజీరా తండ్రి ముకుందరావుకి తాతల ఆస్తులు కొంచెం వచ్చాయి. ఆర్థికంగా పర్వాలేదు. మంజీరా తల్లి వాణి అదే కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్గా ఉన్న ఆవిడ ఇవన్నీ గమనించలేకపోయింది. అంత రహస్యంగా మంజీరా మురళీకృష్ణల ప్రేమ వ్యవహారం జరిగింది. అంతా బాగానే ఉంది. ఇంతకీ మంజీరా మురళీకృష్ణకి తొలి ప్రేమికురాలా లేక ఒకే ఒక ప్రేమికురాలా అంటే అబ్బే కాదు. మంజీరాకి 8వ నెంబర్ అలర్ట్ చేశాడు. మురళీకృష్ణకు తన సర్వస్వం అర్పించుకునేంత వరకు మంజీరాకి కూడా తెలియదు ఆ విషయం. పాపం తనొక్కతే మురళీకృష్ణకు దిక్కు అనుకుంటూ గర్వపడుతూ ఉండేది. నిజం ఎప్పుడూ నిప్పేగా, అది దాచాలంటే దాగదుగా. మంజీరాకి తాను 8వ ప్రియురాలు అన్న నిజం లేటుగా తెలిసినా అప్పటికే శృంగారంలో ఎన్నో పరిశోధనలు బావతో కలిసి చేసింది కాబట్టి ఎటువంటి అభ్యంతరమూ లేక 8గా అయినా ఉండని బావ అని మురిసిపోయింది. పిచ్చిపిల్ల. పిచ్చిపిల్ల అని ఎందుకనాలి అంటే ఎంటెక్ చేసిన జీవితం అంటే కేవలం ఆ శృంగారమే, అందులోనే సర్వస్వము అని మోజుపడింది. అందుకే అలా అనాల్సి వచ్చింది. మంజీరా శృంగార పిచ్చి ఎంత దూరం వెళ్ళిందంటే బావను ఇంటికి రప్పించుకొని శృంగారం చేసేంత వరకు వచ్చింది. తండ్రి ముకుందరావు 9 గంటలకి ఆఫీస్కి వెళతాడు. వెళ్ళేటప్పుడు లంచ్ బాక్స్ కూడా తీసుకుని వెళ్తాడు. ఇక మధ్యాహ్నం ఇంటికి రాకుండా తల్లి వాణి కూడా 9 గంటలకి కాలేజీకి వెళుతుంది. మంజీరా తాను తల్లితో పాటు కాలేజీకి వెళ్ళదు. ఫ్రెండ్స్తో కలిసి వస్తానులే అని చెప్పి తల్లిని ముందు పంపించేస్తుంది. ఇంట్లో బామ్మ తన గది నుంచి బయటికి రాదు. అదీకాక ఆమెకు సరిగ్గా వినపడకపోవడం వలన ఆవిడ రావాలంటే ఎవరో ఒకరి సహాయం కావాలి. ఇలా ఇంట్లో అన్నీ తనకు అనుకూలంగా మార్చుకొని మురళీకృష్ణతో ఆడింది ఆట, పాడింది పాటగా సాగింది. తన శృంగారం ఇంటిని శృంగార పరిశోధనశాలగా మార్చేసింది. మంజిరా ధైర్యంగా, మురళీకృష్ణ హ్యాపీగా మంజిరాతో అన్ని రుచులు చూశాడు. మంజిరా తన నుంచి తప్పించుకోకుండా తమ శృంగార చర్య ప్రతిదీ ఫోటోలో వీడియోలుగా మలిచాడు. అందుకోసం మంచి పిక్చర్స్ కలిగి ఉన్న ఖరీదైన మొబైల్ కూడా కొన్నాడు. మంజీరాకి శృంగార మైకంలో అతను ఇవన్నీ చేస్తున్నా పట్టించుకునేది కాదు. ఇవి భవిష్యత్తులో ఎన్ని అనర్థాలకు దారితీస్తాయో కూడా ఊహించేది కాదు. ఆమె దృష్టిలో అతను ఒక రొమాంటిక్ హీరో. సిక్స్ ప్యాక్ బాడీతో, ట్రిమ్ చేసిన గడ్డంతో, ఎప్పుడు పర్ఫ్యూమ్తో, గుమగుమలతో సినిమా హీరోలా ఉంటాడు. అదొక్కటే చాలు మంజిరకి. వాటి ముందు తను చదివిన డిగ్రీ కానీ, తన తల్లిదండ్రులు కానీ, తన భవిష్యత్తు కానీ ఏవీ కనిపించేవి కావు. కోరికలకు అలవాటు పడ్డ శరీరం మెదడుని మొద్దుబారేట్లు చేసింది. తన జీవితాన్ని పల్లెంలో పెట్టి మురళీకృష్ణ బావచేతికి అప్పనంగా అప్పచెప్పింది మంజీరా. మురళీకృష్ణని బావా, జాన్, నా మొగుడ, శ్రీవారు అని ముద్దుగా పిలిచేది. తమ చాటింగ్లో ప్రేరణ ఎక్కువ భాగం మంజీరా వైపు నుంచే ఉంది అని స్పష్టమవుతుంది. ఆ సంభాషణలో తను అంత ఫ్రీడమ్ ఇస్తే ఇక మురళీకృష్ణ ఎందుకు ఆగుతాడు? అతను మంజీరాతో బాగా సుఖమరిగాడు. తల్లిదండ్రులు ఆఫీస్కి, కాలేజీకి వెళ్ళగానే మంజీరా మురళీకృష్ణని ఫ్లాట్కి పిలిచేది. మురళీకృష్ణ రాగానే మల్లెపూలతో సింగారించుకొని ఎదురు వెళ్ళి ఆహ్వానించేది. బట్టలు అన్నీ విప్పేసి అతన్ని రెచ్చగొట్టేది. ఇక రోజంతా ఇద్దరు స్వర్గంలో విహరించేవాళ్ళు. మురళీకృష్ణ చాకచక్యంగా తన పవర్ఫుల్ మొబైల్ కెమెరాతో తమ అన్ని సెక్స్ వీడియోలు బంధించేవాడు. మంజీరాకి అవి గమనించేంత తీరిక లేదు. తనకు సెక్స్ దాహం ఎక్కువైంది. దాంతో కళ్ళు పూర్తిగా మూసుకుపోయాయి. కేవలం మురళీకృష్ణ ఇచ్చే సుఖం మీదే మనసు లగ్నమయ్యేది. ఇంకేమీ పెట్టేవి కాదు. పిహెచ్డి చేయాల్సిన మంజీరా సెక్స్లో పిహెచ్డి చేసింది. గూగుల్లో రోజంతా వెతికేది. ఎలా చేస్తే సెక్స్ బాగుంటుంది, ఏది తీసుకుంటే కడుపు రాదు, వీటి మీద విపరీతమైన జ్ఞానం సంపాదించింది. ఆ భంగిమల ఫోటోలు కూడా డౌన్లోడ్ చేసుకుని మురళీకృష్ణకి పంపేది. తన జ్ఞానాన్ని రోజంతా మురళీకృష్ణకు ఏకరులు పెట్టేది. చాటింగ్లో మురళీకృష్ణకు చాలా సేఫ్ సెక్స్ దొరికింది. మంజీరా లాంటి జానీతో రోజంతా మందు తాగి చాలామందితో తిరిగే మురళీకృష్ణ ద్వారా మంజీరాకి ఎయిడ్స్ లాంటి సుఖవ్యాధులు సంక్రమించలేదంటే అది కేవలం అదృష్టమే. ఎందుకంటే ఎలాంటి జాగ్రత్తలు లేకుండానే సెక్స్ విషయంలో మంజీరా ముందుకు దూసుకెళ్లేది. అవి ఉంటే తనకు నచ్చదు. కాబట్టి కేవలం ఆడవారు గర్భం రాకుండా వాడే పిల్స్ మాత్రం వాడేది. తను పొద్దున లేవగానే బావకు మెసేజ్ ఇచ్చేది, లేచావా బావా అంటూ. రాత్రి ఎక్కువ తాగలేదు కదా అని కంగారు పడేది. రాత్రిపూట అందరూ నిద్రపోయేంత వరకు మంచిగా వెయిట్ చేస్తూ ఉండేది. బుద్ధిమంతురాలిలా ఏదో బిజీగా ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నట్లు ల్యాప్టాప్ ముందు కూర్చొని నటించేది. నిజానికి ల్యాప్టాప్లో భూత బొమ్మలు చూస్తూ ఉండేది. అందరూ నిద్రపోయారు అని కన్ఫర్మ్ చేసుకుని తన గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుని మొత్తం బట్టలు విప్పేసి మురళీకృష్ణతో కబుర్లు చెప్పేది. ఆ సమయం కోసం వెయిట్ చేస్తూ ఉండేవాడు మురళీకృష్ణ. మంజీరా నుంచి వీడియో కాల్ రాగానే తన మొబైల్లో రికార్డింగ్ ఆన్ చేసేవాడు. మంజీరా ప్రతి కదలిక రికార్డ్ చేసేవాడు. మంజీరాకి కూడా సెక్స్ అంటే మహా రెచ్చిపోయేది. మురళీకృష్ణ ఎలా చూపమంటే అలా చూపించేది. అతను ఏదీ మిస్ అవ్వకుండా, తను చేజారిపోకుండా అన్నీ ఒంటి మీద నూలుపోకు లేకుండా చూపించేది. లొట్టలేస్తూ చూసేవాడు మురళీకృష్ణ. ప్రతిరోజు మంజీరా వాళ్ళ అపార్ట్మెంట్కి వచ్చి సాయంత్రం వరకు ఉండి మస్తుగా ఎంజాయ్ చేసేవాడు. మంజీరా వంటలలో నేర్పరి. చక్కటి వంటలు చేసి మురళీకృష్ణను మెప్పించేది. మురళీకృష్ణకు అన్ని వైపులా అదృష్టం కలిసి వచ్చింది మంజీరా ద్వారా. ఇవన్నీ చదువుతుంటే నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. సంజయ్ నిజంగా చాలా లక్కీ అనిపించింది. మంజీరా తనని దూరంగా ఉంచింది వ్రతం పేరుతో. పొరపాటున శారీరకంగా కలిసి ఉంటే చాలా సమస్యలు వచ్చి ఉండేవి. మధు కుటుంబం ఒక రాక్షసి కొర నుంచి బయటపడింది అని చెప్పొచ్చు. మంజీరా మురళీకృష్ణ అనే ప్రేమ చాలా రోజుల వరకు మంచిగా తల్లిదండ్రులకు తెలియదు. అంతలా జాగ్రత్త పడ్డారు. ఇద్దరు డిగ్రీ కాగానే క్యాంపస్ సెలక్షన్‌లో మంచి ఉద్యోగం వచ్చినా విజయవాడ దాటి వెళ్లాల్సి వస్తుందని ఎంటెక్‌లో చేరింది మంజీరా మురళీకృష్ణ కోసం. ఒకరోజు హాల్లో అందరూ టీవీ చూస్తుంటే మంజీరా బిజీగా మొబైల్లో మెసేజ్ ఇవ్వడం గమనించాడు ముకుందరావు. అనుమానంతో ఒక ఉదిటిన లేచి మంజీరా చేతుల్లో నుంచి మొబైల్ లాక్కొని చూశాడు. హౌ ఆర్ యు బావా అని అప్పుడే మెసేజ్ మొదలుపెట్టింది. ఎవరే ఈ బావా అని కోపంగా అడిగాడు. కొంచెం తడబడ్డా అంతలోనే తేరుకొని నా ఫ్రెండ్ బావప్రియ డాడీ అని తడుముకోకుండా చెప్పింది మంజీరా. ముకుందరావుకి అనుమానం వస్తే ఆగడు. ఆ రోజు నుంచి మంజీరాకి మొబైల్ లేకుండా చేశాడు. మంజీరా ఫ్రెండ్స్ ఎవరైనా చేయాలన్నా ముకుందరావుకి కానీ వానికి కానీ చేయాలి. వెనుక నుంచి వీళ్ళు వింటూ ఉంటారు ఏమి మాట్లాడుతుందో అని. ముకుందరావు ఆచార సాంప్రదాయాలు పాటించే మనిషి. తన 3 బెడ్రూమ్ అపార్ట్మెంట్లో ఒక రూమ్ పూజా మందిరంగా మార్చేసి రోజు పూజలు చేస్తూ వారంలో 3 రోజులు ఉపవాసాలు కూడా ఉంటాడు. ఒక క్రమశిక్షణతో పెరిగిన మనిషి. అతని భార్య వాణి కూడా ఆయన మాటకు ఎదురు చెప్పదు. తను కూడా కష్టపడి డిగ్రీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు చదివి కాన్వెంట్ టీచర్ నుంచి కాలేజీ లెక్చరర్ వరకు ఎదిగింది స్వశక్తితో. ఇద్దరికి బంధుమిత్రులలో మంచి పేరు ఉంది. మంజీరా అక్క కూడా తల్లిదండ్రులలానే ఫాలో అవుతుంది. అందుకే చక్కగా ఉద్యోగంలో చేరి తర్వాత పెళ్లి చేసుకుని ముకుడితో హ్యాపీగా కాపురం చేసుకుంటుంది. మంజీరాకి మొదటి నుంచి అడ్వెంచర్స్ అంటే తెగ ఇష్టం. ఆ అడ్వెంచర్స్ చిన్నప్పుడు బాగానే ఉంటాయి, కానీ పెద్దయ్యాక ఇలా హద్దుమీరిన ప్రేమలో పడితే జీవితం గల్లంతవుతుంది. అప్పుడు కాపాడేందుకు ఎవ్వరూ ఉండరు. ఇక మంజీరా అతని చేతిలో పూర్తిగా బందీ అయింది. అతని ఆజ్ఞలను అనుసరించి ఆడడం మొదలుపెట్టింది. ఒకరోజు ధైర్యంగా తల్లిదండ్రులకు చెప్పింది మంజీరా తను మురళీకృష్ణను పెళ్లి చేసుకుంటానని. ముకుందరావుకు మురళీకృష్ణతో పెళ్లి ససేమిరా ఇష్టం లేదు. అతని గురించి పూర్తిగా భర్తతో వాణి చెప్పింది. కాలేజీలో అతను అల్లరిని చేయని అమ్మాయి లేదు, కొంతమంది అమ్మాయిలు అతని చేతిలో మోసపోయారు కూడా అని. కాకుంటే వాణిగారికి తెలియని నిజమేమిటంటే తన కూతురు కూడా అతని మోసానికి బలైందని. మరి తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. దానికంటే ముందుగా మీరు నా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై ప్రెస్ చేయండి. అలాగే మీలో ఎంతమందికి నెక్స్ట్ పార్ట్ కావాలో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.